ఇచ్చని యాగంలో మా కుటుంబ సభ్యులు శ్రేయ విలాసులు బ్రాహ్మణోత్తములు ఉడంగ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని మూడు రోజులు ఈ యాగాన్ని దిగ్విజయం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా వరంగల్ శాసనసభ నియోజకవర్గానికి మంచి జరగాలని పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో ఈ ప్రాంతం ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అన్ని వర్షాకాలము అంతా కూడా మంచి కూడి ఈ ప్రాంతానికి మేలు జరిగి ఈ వరంగల్ శాసనసభ నియోజకవర్గము ఈ రాష్ట్రం యొక్క ప్రజల అభ్యున్నతికి గతంలో ఏ విధంగా సహకరించిందో భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీర్వాదము సహకారం ఉండాలని ఈ తెలంగాణ రాష్ట్రానికి కరోనా లాంటి మహమ్మారినే కాకుండా పాలకులలో మార్పు తీసుకొచ్చి ప్రజారంజకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి సమపాలన జరిగి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయము అన్ని ప్రాంతాల సమానమైన అభివృద్ధి ఆర్థికంగా జరగాలని ఇంత మంచి యాగాన్ని నిర్వహించిన చాలా మంది మిత్రులు పేర్లు చెప్తే చాలా మంది అవుతారు. వాళ్ళందరూ కష్టపడి ఇంత అద్భుతంగా ఈ యాగాన్ని నిర్వహించినందుకు పని ఒత్తిడి వల్ల పార్టీ కార్యక్రమాల వల్ల మూడు రోజులు నేను ఇక్కడ లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న మీరే మా కుటుంబ సభ్యులై మా సోదరులు మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి ప్రజలందరికీ మేలు జరగాలని ఈ యాగం చేసిన యాగ పండితులకు బ్రాహ్మణులకు ఇక్కడికి వచ్చేసిన వరంగల్ శాసనసభ నియోజకవర్గ మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ చండి యాగం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొస్తాయని ఈ మంచి రోజులు తీసుకొచ్చే క్రమంలో వరంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరూ గతంలో ఏ విధంగా మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ఆదరించి ప్రవాదం చేసినప్పుడు ఇవాళ కూడా భవిష్యత్తులో కూడా మీ ఆదరణ మీ అభిమానం మీ ఆశీర్వాదం మీరు గుండెలనిండా మమ్మల్ని పెట్టుకొని చూసుకొని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ యాగంలో పాల్గొని వరంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా ఈ యాగం ద్వారా మేలు జరగాలని కోరుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. హలో బ్రో, ఒక నిమిషం నేను తీసుకున్న తర్వాత
انا اقول لك